ఉత్తరాంధ్రలోని ఉన్న బీసీ నాయకుల మీద జరుగుతున్న దాడిది. ఇది ఒక వ్యక్తిని అంటే ఇప్పుడు చూడండి, చింతకాయల రవి గారు చేసిన తప్పేంటి అని అంటే ప్రజా సమస్యల మీద పోరాడుతున్నారు ఆయన. భూ కబ్జాలు చేస్తున్నారు వైఎస్ఆర్సిపి నాయకులు అని చెప్పి గొంతెత్తి గలం విప్పిన నాయకులు అయ్యన్న పాత్రుడు గారు. అలాంటి నాయకుల మీద మీరు ఇలాంటి అర్ధరాత్రి అక్రమ కేసులు పెట్టి బనాయించి మరీ అరెస్టులు చేస్తున్నారని అంటే తాడేపల్లిలోని ఉన్న పిల్లి ఎంత తెలుగుదేశం పార్టీ నాయకులంటే భయపడుతున్నారో అర్థం చేసుకోండి. రేపిస్టులు, శాడిస్టులు, ఎర్రచందనం అమ్ముకున్న స్మగ్లర్స్, మాఫియా, డ్రగ్గిస్టులు, డ్రగ్ పెడ్లర్స్ విచ్చలవిడిగా తిరుగుతున్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోని. ఎవరి మీద కేసు లేదు, ఎవరిని పట్టుకోవాలన్న ఇంటెన్షన్ లేదు. పోలీసు వ్యవస్థ తప్పు చేస్తున్న వాళ్ళని శిక్షిస్తాము అన్న ఇంటెన్షన్ లేదు. తెలుగుదేశం నాయకులు ఎవరెవరైతే ప్రజా సమస్యల మీద పోరాడుతున్నారో వాళ్ళ మీద కక్షపూరితంగా వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టి వాళ్ళని దొంగలుగా అర్ధరాత్రి వెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు తప్పితే సిఐడి పోలీసులు ఇంతకన్నా దిగజారిన పనులు మాత్రం ఏ రోజుకి ఆ రోజు మానుతారా అని అనుకుంటున్నాం. కానీ రోజు రోజుకి బరి తెగించి మరీ సిఐడి వ్యవస్థ తయారైంది. పోలీసులు అయితే వాలంటీర్లకు లాగా తయారయ్యారు. పోలీసులు కానివ్వండి, సిఐడీలు కానివ్వండి, తాడేపల్లి ప్యాలెస్లో పనిచేస్తున్న వైఎస్ఆర్సిపి వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. సిగ్గుగా అనిపించడం లేదా మీకు? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోని ఏమి జరుగుతున్నాయి, ఎలాంటి సమస్యల మీద పోరాడుతున్నారు, ప్రజా సమస్యలు ఏమున్నాయి అన్న దాని గురించి మాట్లాడుతున్న నాయకుల మీద మీరు ధ్వజమెత్తుతున్నారే, మీకు నిజంగా అసలు అయ్యన్న పాత్రుడు గారిని ఏ కేసు మీద దేని గురించి అరెస్ట్ చేశారు? అసలు మీరు నోటీసులు ఇచ్చారా? అసలు నోటీసులు ఇచ్చే టైమా అది? అరెస్ట్ చేసే టైమా అది? మీకు తెలుసు రాత్రిపూట అయితే ప్రజలు ఉండరు, కార్యకర్తలు ఉండరు, నాయకులు ఉండరు. అందుకే దొంగలాగా వెళ్ళి మరీ వాళ్ళని అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్. పోలీసులు, సిఐడీలు, ప్రతి ఒక్కరు ఏదైతే ఉందో వ్యవస్థ అనేది మీ చేతిలోని టెంపరరీగా పనిచేస్తున్నారు మాత్రమే. రేపు అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీ, అప్పుడు సరైన మూల్యం జగన్మోహన్ రెడ్డి అండ్ కో చెల్లించక తప్పదు. ఎవరెవరైతే పోలీసులు తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నారో వాళ్ళందరికీ సరైన మూల్యం రేపు మాకు ప్రభుత్వం వచ్చిన తర్వాత, మేం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి మూల్యం చెల్లించక తప్పదు. ఎంత దారుణమండి, అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారా?